ఇండియా ఐర్లాండ్ మధ్య మంగళవారం ముగిసిన టీ ట్వంటీ సిరీస్ లో భాగంగా రెండో మ్యాచ్ లో సంజు శాంసన్ అద్భుతంగా రాణించాడు లంకతో సిరీస్ తర్వాత ఐపీఎల్ లో రాణించిన దక్షిణాఫ్రికా సిరీస్ లో అవకాశం దక్కించుకుని సంజు శాంసన్ తిరిగి ఐర్లాండ్తో సిరీస్ లో భారత జట్టులోకి పునరాగమనం చేశాడు ఐర్లాండ్ తో సిరీస్ సందర్భంగా రెండో మ్యాచ్ లో శాంసన్ ఆడించారు అయితే తనకు వచ్చిన అవకాశాన్ని అతడు రెండు చేతుల సద్వినియోగం చేసుకున్నాడు ఐర్లాండ్ తో మ్యాచ్ లో అతడు ఏకంగా నలభై నాలుగు బంతుల్లోనే డెబ్బై ఏడు పరుగులు చేశాడు ఇందులో తొమ్మిది బౌండరీలు నాలుగు సిక్సర్లు ఉన్నాయి ఈ మ్యాచ్ లో దీప హుడాతో పాటు సెంచరీ దిశగా సాగుతున్న శాంసన్ అనూహ్యంగా అవుట్ అయ్యాడు అయితే అతడు సెంచరీ కోల్పోయినందుకు గాను శాంసన్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్ అజయ్ జడేజా కూడా నిరాశకు గురయ్యాడు మ్యాచ్ అనంతరం అతడు శాంసన్ తో మాట్లాడుతూ నువ్వు సెంచరీ మిస్ అయినందుకు చాలా బాధగా ఉందని చెప్పాడు దానికి శాంసన్ బదులిస్తూ ఇది చాలా మంచి గేమ్ పిచ్చి బౌలింగ్ కు అనుకూలిస్తున్న పరిస్థితుల్లో నాది దీప హుడాల మధ్య భాగస్వామ్యం చాలా కీలకమైంది నేను క్రీజు కాస్త ఇబ్బందులు పడుతుంటే హుడా మాత్రం రెచ్చిపోయాడు అతడిని చూశాక నేను కూడా హుడాను అనుసరించాను ఇక హుడా రెచ్చిపోతున్నప్పుడు నేను అతడికి స్ట్రైక్ ఇచ్చాను నేను కూడా హిట్టింగ్ చేస్తున్నా ప్పుడు అతడు అలాగే చేశాడు కూడా సెంచరీ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది రాబోయే మ్యాచ్ లో నేను కూడా సెంచరీ సాధిస్తానని ఈ మ్యాచ్ లో నేను ఆడిన దానికి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని తెలిపాడు ఇక అజయ్ జడేజా తనను పొగిడినందుకు గాను అతనికి కృతజ్ఞతలు తెలిపాడు శాంసన్